ఏమైతదో తెలంగాణ ఎట్లట్ల జరుగుతదో అనే అనుమానం చాలా మందికి ఉండేది కానీ 9.5 ఏళ్ళలో ఇవాల ఒకరు ఇద్దరు కాదు మన డబ్బా మనం కొట్టుకోవడం కాదు ఇవాల హైదరాబాద్ కి చెన్నై నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ వస్తే ఆయన చెప్తా ఉన్నాడు నేను 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కు వచ్చినా కొన్ని ప్రాంతాలకు పోతే హైదరాబాద్ లో నేను హైదరాబాద్ లో ఉన్నానా న్యూయార్క్ లో ఉన్నానా అమెరికాలో ఉన్నానా అనే అనుమానం వస్తుందని రజనీకాంత్ గారు చెప్తా ఉన్నారు అక్కడ ముంబై నుంచి బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్ ఆయన బీజేపీ ఎంపీ పంజాబ్ లో గురుదాస్పూర్ అనే పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ ఆయన వచ్చిండు ఆయన వచ్చి మొన్న ఈ మధ్యన ఒక సినిమా ప్రమోషన్ కోసం వచ్చి ఆయన కూడా చెప్తా ఉన్నాడు హైదరాబాద్ కి 1992 సంవత్సరం నుంచి నేను వస్తా ఉన్నా కానీ అలా హైదరాబాద్ ఎంత బాగా అయిందంటే నాకు ఇక్కడనే ఇల్లు కట్టుకొని ఉండిపోవాలనిపిస్తున్నది అనే మాట బీజేపీ ఎంపీ బాలీవుడ్ నాయకుడు బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ చెప్తా ఉన్నాడు మా ఆడబిడ్డలు చూసే ఉంటారు మన తెలుగు సినిమా యాక్టర్ ఒక అమ్మాయి లయ అని ఉంటుండే అమ్మాయి అమెరికా పోయి స్థిరపడ్డది ఆమె మొన్న ఈ మధ్యనే 15 ఏళ్ల తర్వాత హైదరాబాద్కి వచ్చింది ఆ అమ్మాయి చెప్తున్నది మా అమెరికాలోని లాస్ ఏంజలీస్ కానీ ఇతర నగరాలు కానీ ఇవాళ మన హైదరాబాద్ ముందు దిగదుడుపు హైదరాబాదే బాగున్నది అమెరికాలోని నగరాల కంటే అని ఆ అమ్మాయి కూడా చెప్తా ఉంది మన డబ్బా మనం కట్టుకోవడం కాదు ఇవాళ అంతర్జాతీయ సంస్థలు చెప్తా ఉన్నాయి హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన నగరాల్లో ఒకటి అని వాళ్ళు చెప్తా ఉన్నారు విశ్వ నగరంగా ఎదగడానికి అన్ని హంగులు ఉండే అద్భుతమైన నగరం హైదరాబాద్ నగరం అని చెప్పి ప్రపంచ సంస్థలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చెప్తా ఉన్నాయి ఎట్లా సాధ్యమైంది మరి ఇది ఇన్ని అపోహలు ఇన్ని అనుమానాలు ఇన్నిటి మధ్యన వచ్చిన తెలంగాణలో ఎట్లా 9.5 ఏళ్లలో మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవన్నీ సాధ్యపడ్డాయో ఒక్కసారి మీరు ఆలోచించండి 2014 ముందు ఇదే ఉప్పల్ నియోజకవర్గంలోని చెర్లపల్లిలో పారిశ్రామిక వాడ ఉంటుంది ఇక్కడ జనరల్ గా మనం చూస్తుంటాం ఎప్పుడన్నా కరెంటు చక్కగా లేకపోతే రైతులు గొడవ పెడతారు ధర్నా చేస్తారు లొల్లి చేస్తారు 2014 ముందు ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలకు వ్యతిరేకంగా చెర్లపల్లిలోని పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చి ధర్నా చేసింది ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు అయ్యా మీరు కావాలంటే కరెంటు రేటు ఎక్కువ పెట్టండి కానీ కరెంటు ఇవ్వండి లేకపోతే వారానికి 2 రోజులు పవర్ హాలిడేస్ ఇచ్చే దుస్థితి వచ్చింది వారానికి 2 రోజులు పవర్ హాలిడేస్ ఇస్తే కరెంటు లేకపోతే పరిశ్రమ ఎట్లా నడుస్తుంది కార్మికులు ఎట్లా బతుకుతారు మేమెట్లా బతకాలని చెప్పి ఆఖరికి పారిశ్రామికవేత్తలు కూడా ఇందిరా పార్క్ కడికి వచ్చి ధర్నా చేసే దుస్థితి మంచినీళ్ల సంగతి అయితే నాకంటే బాగా మీకే తెలుసు ఎంత దారుణంగా ఉండేనో ఆనాడు పరిస్థితి మీకు తెలుసు 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి వారం రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఏ అపార్ట్మెంట్ కు పోయినా డీజిల్ గబ్బు డీజిల్ జనరేట్ డీజిల్ జనరేటర్ లేని ఇన్వర్టర్లు లేని దుకాణం లేదు అపార్ట్మెంట్ లేదు ఇది ఆనాడు పరిస్థితి అదేవిధంగా ఆనాడు అసమర్థత వల్ల ప్రభుత్వ చాతగాంతనం వల్ల అప్పటికే మంజూరైన మెట్రో ప్రాజెక్టు కూడా ఇంకా నత్తనడక నడుస్తూ ఇంకా టేకాఫ్ కాని పరిస్థితి ఇది తెలంగాణ ఏర్పడ్డ రోజు నాటి పరిస్థితి మరి 9.5 ఏళ్లలో ఇదే ఉప్పల్ నియోజకవర్గం కానీ లేదా హైదరాబాద్ లోని ఏ నియోజకవర్గం కనబడి ఇవాళ కడుపు నిండా బ్రహ్మాండంగా మా ఆడబిడ్డలకు బాధ లేకుండా కడుపు నిండా మంచినీళ్లు తాగిపిస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకొని 14 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చే పరిస్థితి నుంచి ఇవాళ రోజు తప్పించి రోజు నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారు కానీ దాంతో మనం సంతోషపడతలేం ఇంకా భవిష్యత్తులో మన ఆలోచన హైదరాబాద్ లో ప్రతిరోజు నీళ్లు ఇవ్వాలి 24 గంటలు నీళ్లిచ్చే పరిస్థితి కూడా తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలోనే తీసుకొస్తామనే మాట కూడా నేను మీ అందరికి కూడా ఇస్తా ఉన్నా కరెంటు విషయం మీకు తెలుసు కరెంటు బాగైంది పరిశ్రమలు బాగా నడుస్తున్నాయి ఇళ్లలో ఇబ్బంది లేదు ఇవాళ అపార్ట్మెంట్లలో జనరేటర్ల గబ్బు లేదు ఇన్వర్టర్ల లొల్లి కూడా లేనే లేదు ఇవన్నింటికి మించి 9.5 సంవత్సరాలు
ఆంధ్ర తెలంగాణ పంచాయతీ లేదు, హిందూ ముస్లిం పంచాయతీ లేదు, ఏ పంచాయతీ లేకుండా అన్నదమ్ముల్లాగా బ్రహ్మాండంగా ఇయాల కలిసి ఉన్నాం. హైదరాబాద్ ఇయాల దేశానికి ఆదర్శమైంది. మొన్న కైకుచ్చిలారే అరే మీరు అడ్డం ఉన్నారు రవి, అరే వాళ్ళు అడ్డం లేకపోతే కెమెరాలు లేకపోతే ఎట్లా చూపెడతారు మళ్ళీ మీకు? మన లొల్లి బయటికి ఎట్లా తెలవాలి? హోటళ్లలో కావచ్చు, టూరిజం కావచ్చు, బస్సులు కావచ్చు, క్యాబ్స్ కావచ్చు, పరోక్షంగా 4 ఉద్యోగాలు వస్తాయి. అట్లా ఈరోజు హైదరాబాద్ లో 3,23,000 ఉద్యోగుల నుంచి ఐటీ రంగంలో 2014లో ఇవాళ బ్రహ్మాండంగా 10,00,000 ఉద్యోగుల స్థాయికి చేరుకున్నాం మనందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో. ఎట్లా సాధ్యమైంది? కరెంటు మంచిగాయి, మంచినీళ్లు మంచిగాయి, రోడ్లు మంచిగాయి, శాంతి భద్రతలు చక్కగా ఉండి టాలెంట్ ఉన్న పిల్లలను అట్రాక్ట్ చేసుకుంటే నగరం బాగుపడుతుంది, మనందరం బాగుంటాం. నగరం బాగుంటేనే మనందరం బాగుంటాం. అన్ని రంగాల్లో ఉండే ఉద్యోగులు కాని, కార్మికులు కాని, పేదవాళ్ళు కాని కడుపు నిండా 3 పూటలు తినే పరిస్థితి ఉండాలి అంటే ఇవన్నీ కూడా అత్యవసరం. ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి, ఎట్లా ఉన్న ఉప్పల్ ఎట్లా మారుతున్నదో మీ కళ్ళ ముందే చూడండి. ఉప్పల్ చౌరస్తాలో గందరగోళం ఉంటుండే ఇదివరకు ట్రాఫిక్. ఇవాళ మనం సాధ్యమైనంత వేగంగా కట్టాలని మన ప్రయత్నం మనం పూర్తి చేసి ఇవాళ మనమైతే స్కై వాక్ అయితే కట్టుకున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం మనం కడతామంటే ఇల్లే. మేము మాట్లాడినాం వాళ్ళతో, నేషనల్ హైవే అథారిటీతో, అన్నా మీతో కాదు హైదరాబాద్ లో కట్టుడు మీతో కాదు, మాకు అప్పచెప్పండి, ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు ఉండే ఫ్లైఓవర్ ను మాకు అప్పచెప్పండి అంటే వాళ్ళు ద్వేషించడానికి పోయింది. లేదు లేదు, ఇది జాతీయ రహదారి, మేమే చేస్తాం అని తీసుకున్నారు. ఇలా కేసీఆర్ గారి పనితీరుకు, మోడీ గారి పనితీరుకు ఫరకేంటి అంటే మీకు ఉప్పల్ ఫ్లైఓవర్ చూస్తేనే తెలిసిపోతుంది. ఉప్పలేమో నత్తనడకన నడుస్తున్నది మోడీ గారి పరిపాలనలో. అదే హైదరాబాద్ లో మిగతా చోట్ల అన్ని చూస్తే ఎల్బీ నగర్ కానీ, నాగోల్ కానీ, వేరే కాడ పోయి చూస్తే 35 ఫ్లైఓవర్లు ఈ 4.5 ఏళ్లనే కట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి. ఒక్క ఫ్లైఓవర్ కట్టలేకపోతున్నారు. ఇక్కడ అంబర్పేటలో ఒకటి, ఇక్కడ ఒకటి, రెండే అప్పచెప్పినాం. అంబర్పేటల చే నంబర్ లో ఉండే ఫ్లైఓవర్ లో మొత్తం ఆస్తులు మనమే సేకరించినాం, మొత్తం నిర్మాణం మిమ్మల్ని చేయమన్నాం. ఉప్పల్లో కూడా ఆస్తులు మేమే సేకరిస్తాం, డబ్బులు మేమే పెడతాం, ఉత్త ఫ్లైఓవర్ మాత్రమే వాళ్ళని కట్టమంటే అది కూడా చాతనెత్తలేదు. కేసీఆర్ పనితీరుకు, మోడీ పనితీరుకు తేడా ఏంటంటే 35 ఫ్లైఓవర్లు మనం కడితే 2 ఫ్లైఓవర్లు కూడా కట్టని చాతగాని బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ఇలా ఉప్పల్లో వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు